క్లిష్ట పరిస్థితుల్లో పాత్రికేయులకు బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలన్న జర్నలిస్టుల వినతి మేరకు కావలి ఆర్డీఓజీ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులకు కావలసిన బెడ్స్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. సోదరులారా, ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ కరోనా మహమ్మారి నివారణలో పాత్రికేయులు ఇప్పటికీ రాష్ట్రంలో ఎంతో మంది బలయ్యారు. అయినప్పటికీ పాత్రికేయులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో కుటుంబాలు కూడా నిర్లక్ష్యం చేసి రోడ్ల మీదకు వచ్చి సేవలు అందిస్తున్న క్రమంలో ప్రభుత్వ పరంగా పాత్రికేయులకి ఎటువంటి సహాయం అందుతున్న దాఖలాలు లేవు. తాజాగా 2 రోజుల క్రితం కావల్లో పనిచేసిన పాత్రికేయుడిని మనం గుంటూరులో కోల్పోయాము. జిల్లాలో కూడా అదేవిధంగా కోల్పోతున్న నేపథ్యంలో ఈరోజు కావల్లో ఉన్న కావలి డివిజన్లో ఉన్న పాత్రికేయుల సంక్షేమం కోసం కావలి జర్నలిస్ట్ క్లబ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ఆర్డీఓ గారిని కలిసి కావలి డివిజన్లో ఏ పాత్రికేయుడైనా ఆ పాత్రికేయుడి కుటుంబ సభ్యులకైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా వారికి ఒక ప్రత్యేక వసతి కల్పించాలని ఆర్డీఓ గారిని కోరగా ఆర్డీఓ శ్రీనివాసులు గారు ఈ మేరకు అంగీకరిస్తూ కావలి డివిజన్లో పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా 10 బెడ్లని విత్ ఆక్సిజన్ రిజర్వ్లో పెట్టి పెడతామన్నారు. అదేవిధంగా మనకు సంబంధించి ఆ సమయంలో ఆర్డీఓ గారు కానీ జర్నలిస్ట్ క్లబ్ ప్రతినిధులుగా అందుబాటులో లేకపోయినా తాలూకా ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ నర్సారెడ్డి గారిని నోడల్ అధికారిగా పెట్టారు. ఆయన ఫోన్ నెంబర్కి మీరు ఏ విషయంలో అయినా ఒక అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే మనకు సంబంధించి ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. నర్సారెడ్డి గారి నెంబరు 9818185428 9818185428. కాబట్టి డివిజన్ లోని పాత్రికేయులు 9861 పాత్రికేయుల కోసం ఆర్డీఓ గారు కేటాయించిన నోడల్ అధికారి ప్రసారెడ్డి గారి నెంబరు 9618185428 ఈ నెంబర్కి మీ అర్ధరాత్రి పనిచేసినా కూడా ఆయన స్పందించి మనకు కావలసిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆర్డీఓ గారు మనకి హామీ ఇవ్వడం పట్ల జర్నలిస్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. పాత్రికేయులు కూడా తమ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటిస్తూనే విధులు నిర్వహించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఆర్డీఓ గారిని గత సంవత్సరం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ప్రతి పాత్రికేయుడికి కరోనా టైం లాక్డౌన్లో 25,000 రూపాయల వారిని డిమాండ్ చేసిన హైకోర్టు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు కూడా అమలయ్యేలా ఆర్డీఓ గారిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని కోరాము. కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కరోనా వల్ల బాధితుడైన చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తూ జీవో పాస్ చేసింది. కాబట్టి మీ పరిధిలో ఎవరైనా మన డివిజన్లో చనిపోయిన పాత్రికేయుడు కుటుంబం ఉంటే మీరు ఇమీడియట్లీ అది దరఖాస్తు చేసుకుని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చేలా చూడాలని చెప్పి కోరుతున్నాము. కావలి జర్నలిస్ట్ క్లబ్ సభ్యులు అందుబాటులో డివిజన్లోనే ప్రతి పాత్రికేయుడికి అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.